కలెక్టరేట్లో జిల్లాలో ఉండబడేటటువంటి వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినకొండ నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి 175 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారని ఆ ఆక్రమణదారులు ఎవరైతే వినకొండ ప్రాంతంలో మూల్పూరి అగ్రోటెక్ ప్రైవేట్ సంస్థ అలాగే శ్రీ వత్సవ ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు దానికి శ్రీ వత్సవ ఫుడ్ పార్క్ లిమిటెడ్ కి చైర్మన్ గా ఉన్నారు ఆయనకు ఉండబడేటటువంటి అక్కడ ఏదైతే ప్రభుత్వ భూమి 175 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందో ఆ యొక్క ప్రభుత్వ భూమిని గతంలో డీకే పట్టాలు దళిత గిరిజనులకు ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి డీకే పట్టాలు గాని లేకపోతే ఆ డీకే పట్టాలకు అనుకొని ఉండబడేటటువంటి ప్రభుత్వ భూమిని కానీ ఈరోజు ఆక్రమించి ఆ ప్రాంతంలో జామాయిల తోటలు కానీ లేకపోతే ఇంకా అతని ఆధీనంలో ఉంచుకునే విధంగా ఈరోజు 175 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని అక్కడ ఉండబడేటటువంటి జాలలపాలెం గ్రామానికి సంబంధించిన కీర్తిపాటి వెంకటేశ్వర్లు హైకోర్టును ఆశ్రయించగా అలాగే లోకాయుక్తకి అదే ప్రాంతానికి చెందినటువంటి సురభి వెంకటేశ్వర్లు వీరిరువురు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి పేదలకు చెందాల్సినటువంటి భూమి ఈరోజు భూపక్కాసురులాగా ప్రజాప్రతినిధులే ఆక్రమిస్తా పేదలకు చెందాల్సిన భూములు ఈరోజు కోట్ల రూపాయలు గణిస్తూ ఉంటే ఈరోజు కనీసం సెంటి భూమి లేనటువంటి నిరుపేదలు ఈరోజు ఇంకా పేదలుగా నిరుపేదలుగా జీవిస్తూ ఉన్నారని ఈరోజు కోర్టులను ఆశ్రయిస్తే గౌరవ హైకోర్టు జైభీం భారత పార్టీ అధినేత జడా శ్రావణ కుమార్ గారు కోర్టులో పిటిషనర్ ఈరోజు కీర్తిపాటి వెంకటేశ్వర్ల పక్షాన వాదిస్తే కోర్టు తీర్పిచ్చింది ఈరోజు ఒక ఆర్డర్ని ఇచ్చింది ఏదైతే అక్కడ ప్రభుత్వం సంబంధించిన భూములు 175 ఎకరాల ఆక్రమణకు గురైనయో ఆక్రమణకు గురైనటువంటి ఆ ప్రభుత్వ భూమిని 3 నెలల వ్యవధి లోపు ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఇచ్చినటువంటి ఆర్డర్ని అమలు చేయాలని ఈరోజు ప్రజాసంఘాలు జిల్లా వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు జైభీం భారత పార్టీ నుండి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వ అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని అయ్యా ఈరోజు వందల సంవత్సరాల తరబడి ఈ ప్రాంతంలో ఉండటానికి కనీసం 5 సెంట్లు స్థలం లేక ఈరోజు భూములు అరెకరం భూములు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలు కోకలుగా ఉంటే వినకొండ నియోజకవర్గంలో మాత్రం 100 ఎకరాలు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. ఈరోజు నూజెండ్ల మండలం చూస్తే దాట్ల వారి పాలనలో కూడా సర్వే నెంబర్ 646/4 123 ఎకరాలు ఈరోజు పెద్ద పెద్ద చేపల చెరువులేసి సుబాబులేసి ఈరోజు అక్కడ వ్యాపారం చేస్తూ ఉంటే దాని మీద ఈరోజు ప్రజా సంఘాలు సంవత్సరాల తరబడి పోరాటం చేస్తూ ఉంటే చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఈరోజు రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో హైకోర్టు ఏదైతే ఒక ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ను అమలు చేయలేని పక్షంలో ఈరోజు హైకోర్టు ఆర్డర్ ఒకటే చెప్తా ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీకి రెవెన్యూ యంత్రాంగానికి అలాగే రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్కి అలాగే ఈ జిల్లా కలెక్టర్కి అలాగే పల్నాడు ఆర్డీఓకి వినకొండ తహసీల్దార్కి స్వయంగా హైకోర్టు నుండి లేఖలు వచ్చాయి 3 నెలల వ్యవధిలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని.